అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు మా అక్క బావ 50th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ని చూపించబోతూ ఉన్నాను. ఇలా 50th వెడ్డింగ్ యానివర్సరీ అందరితోటి సెలబ్రేట్ చేసుకోవడం చాలా తక్కువ మందే చేసుకుంటారు, సో వీళ్ళకి అదృష్టం కలిగింది. ఈ వీడియో వాళ్ళకంటే పెద్దవాళ్ళు కనుక చూస్తూ ఉంటే కపుల్ని ఫ్యామిలీని బ్లెస్ చేయండి, అలాగే చిన్నవాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి మంచిగా ఉండాలని విష్ చేసుకోండి. ఈ ఈవెంట్ని 3 డేస్ సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ డే వచ్చి ఫ్రైడే అందరం అక్కడ ఇంటికి వెళ్ళిపోయాం, బావ వాళ్ళ ఇంటికి. అండ్ అక్కడ మెహందీ పెట్టించుకోవడం, డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, సంగీత్కి ఇలాంటివన్నీ జరిగాయి. లంచ్ డిన్నర్ అన్నీ అక్కడే. అండ్ సెకండ్ డే వచ్చి నలుగు అండ్ సంగీత్. థర్డ్ డే ద మెయిన్ ఈవెంట్ అన్నమాట, యానివర్సరీ సెలబ్రేషన్స్. సో ఇప్పుడైతే మనం ఒకసారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి నేను మీకు లోపలికి వెళ్తూ ఉన్నాను. ఎంట్రన్స్ అంతా కూడా సింపుల్గా ఎలిగెంట్గా చాలా నీట్గా డెకరేట్ చేశారు. సో అదంతా షామియాన అంతా వేసేసి ఫ్లవర్ డెకరేషన్ అదంతా ఉంది. అండ్ ఇప్పుడు లోపలికి ఎంట్రీ. లోపలికి వెళ్ళే ముందు బయటంతా ఒక్కసారి వ్యూ చూపిస్తాను, చూసేయండి. నౌ లెట్స్ గో ఇన్సైడ్. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అక్క వాళ్ళ పెద్ద కొడుకు మేనల్లుడు అండ్ ఇంకొక అల్లుడు మరిది కూతురు వీళ్ళందరూ కూర్చో ఉన్నారు. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం, రండి. చూసారా హాల్లో ఎంతమంది కూర్చొని ఉన్నారు. లేడీస్ అంతా కూడా మెహందీ పెట్టించుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవడం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చారు కదా, సో అందరూ హలో హాయిలు చెప్పుకోవడం అట్లా అనమాట. ఈ అబ్బాయి వచ్చి అక్క వల్ల చిన్న కొడుకు. యూజువల్ టైమ్స్లోనే 4-5 ఉంటేనే మనకి ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది, బట్ ఇలాంటి అకేషన్స్ అప్పుడు ఇంతమంది ఉండేసరికి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కాఫీ ఆ పాప ఎవరు అడిగారు? ఇక్కడ బ్లాక్ డ్రెస్లో ఉన్నది మా బాబు. ఇది వచ్చి అక్క వాళ్ళ పెద్ద కోడలు అండ్ మనమరాలు. వీళ్ళంతా కూడా అమ్మ సైడు నాన్న సైడు అక్కకి బావకి. సో ఫుల్ రష్లో ఉంది ఇల్లంతా కూడా. ఈమె అక్క, మా అక్క పేరు సురేఖ. చూస్తున్నారు ఎంత క్యూట్గా ముద్దుగా కూర్చొని మెహందీ పెట్టించుకుంటున్నారు. ఇక్కడ కూడా ఎవరికో అన్నం పెట్టారా లేదా అని అడుగుతున్నారు. బ్లాక్ డ్రెస్లో ఉండేది అక్క వాళ్ళ చిన్న కోడలు అండ్ పక్కన కజిన్ వాళ్ళ కోడలు. సో తర్వాత లంచ్ దగ్గరికి వెళ్దాం. ఎవరికి వాళ్ళు బిజీ బిజీగా ఒక్కొక్కళ్ళు మాట్లాడుకోవడం, సో అదంతా క్యాప్చర్ చేశాను. షీఈస్ మై మామ్. మా అమ్మ హ్యాపీగా ఐస్ తింటూ ఉన్నారు. సో అందరు ఈ రూమ్లో ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది ఐస్ తింటున్నారు. దే ఆర్ ఎంజాయింగ్. మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళేసరికి హైడ్ చేసుకుంటున్నారు. ఈమె మా వదిన. రూమ్లో కూడా క్యాప్చర్ చేద్దామని వెళ్ళాను. ఇక్కడ కూడా పిల్లలు ఐస్ తింటూ ఉన్నారు. అలసి సొలసి పోయిన నాకు ఐస్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలాంటివి చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ఫీల్ డిఫరెంట్, అండ్ కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఈ చూసుకున్నప్పుడు ఇంకా డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. నిజంగా అక్క అన్నపూర్ణాదేవి టైప్ అన్నమాట. ఎవరు వచ్చినా భోజనం తినిపించే పంపిస్తారు, అండ్ కావాలని భోజనానికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ హర్.
ఇక్కడికి వెళ్ళిన మా అక్క కిచెన్లో వంటలు. ఇలా ఫంక్షన్స్ అప్పుడు మనకి వీళ్ళిద్దరూ రిలేషన్ ఉంటుంది, అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, అక్కలు, బావలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, చెల్లెళ్ళు, మనవరాళ్ళు, మనవళ్ళు, ఓ గాడ్, ఆల్మోస్ట్ అన్ని రిలేషన్స్ మనం చూడవచ్చు ఇక్కడ. ఈమె మా అక్క. హాయ్ అవి. ఒకే రూమ్లో ఇంతమంది ఉన్నా ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం, ఇక్కడ ఇద్దరు, అక్కడ ముగ్గురు, ఇక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు, అట్లా ఓగాడు గ్రూప్స్ గ్రూప్స్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు. ఇక్కడ చూడండి సీరియస్ డిస్కషన్ ఏదో. అండ్ ఇక్కడ చూడండి మెహందీ పెట్టించుకుంటూ ఉన్నారు. సో ఇదేంటో కొత్తగా బ్యాంగిల్ మెహందీ డిజైన్ అంట. ఇక్కడ చూడండి గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ కాఫీలు తాగుతూ ఉన్నారు, అక్కడ స్వీట్లు తింటూ ఉన్నారు. సో ఫుల్ ఆన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ప్రాక్టీసులు అలా ముమ్మరంగా ఉన్నాయి. సరే ఇప్పుడు ప్రాక్టీస్కి ఎవరి సైడ్ నుంచి వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, అది లోపల, ఇది బయట. సో ఇది ఫుల్ డెకరేషన్ అదంతా చేసేసారు, లైటింగ్ అంతా కూడా. అండ్ నైట్ డిన్నర్కి ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి మాట్లాడి 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 బాగా అలసిపోయి డిన్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో డిన్నర్ అయిపోగానే ఇంకా నిద్ర. అండ్ పక్క రోజు 4. ఇది మా అక్క బావ 50th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్లో ఫస్ట్ డే. సో సెకండ్ అండ్ థర్డ్ డే వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.